ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షో కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషిలో కూడా ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో నృత్యం అనేది ఒక అందమైన కళ. ప్రతి తల్లి కూడా తమ బిడ్డకి నృత్యం నేర్పించాలి, ఒక గొప్ప కళాకారిణిగా చూడాలి అని ఎంతో ఆశపడుతూ ఉంటుంది. సో ఈరోజు మన టాలెంట్ షోలో భాగంగా మనం ఎవరితో ఉన్నామో తెలుసా? ఒక గొప్ప నృత్య కళాకారిణి సురభి గాయత్రి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సురభి గాయత్రి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఒక గురువుగా, భరతనాట్య నృత్య కళాకారిణిగా అలా నిర్విరామంగా కొనసాగుతూ ఉంది కదా మీ జర్నీ. సో ఈరోజు ఈ టాలెంట్ షోలో మీ జర్నీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఎక్కడ పుట్టారు మీరు? మాది తిరుపతి అండి. తిరుపతి? నేను తిరుపతి మ్యూజిక్ కాలేజ్లోనే నేర్చుకున్నాను. ఓకే. తర్వాత సర్టిఫికేట్ డిప్లొమా చేశాను బట్ భాషలో. చిన్నప్పుడే కేశవ పశుమతి కేశవ ప్రసాద్ గారిని ఆయన దగ్గర కాస్త కూచిపూడి విద్య కూడా నేర్చుకున్నాను. ఓకే. తర్వాత ఎస్బిడబ్ల్యూలో బీకామ్ వరకు చదువుకున్నాను. టైప్ రైటింగ్ హయ్యర్, షార్ట్ హ్యాండ్ లాయర్ అయిపోయింది. ఓకే. తర్వాత మ్యారేజ్ అయింది. మా మేనత్త కొడుకే తిను, తన ఆడిటర్, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 87లో మ్యారేజ్ అయింది. సో ఒక 10 ఇయర్స్ ఏం లేదు గమ్మనున్నాను. తర్వాత దివంగత కీర్తిశేషులు నాగరాజు గారు అని ఉన్నారు, ఐటీఓ, ఆయన ప్రొద్బర్యంతో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. 96లో మామూలుగా నేను ఆనం సంజీవ్ రెడ్డి గారి మనవరాలు, డాక్టర్ కెవి రెడ్డి గారి డాక్టర్, మా స్టూడెంట్ సౌమ్య రాయరనుంది, వాళ్ళ పిల్లలతో స్టార్ట్ చేశాను మొదట. ఓకే. తర్వాత 1999లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అంటే పేరెంట్స్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు గాయత్రి? పేరెంట్స్ మా నాన్నగారు టీటీడీలో ఏఈఓగా ఉండేవారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండి రిటైర్ అయ్యారు. అమ్మ తెలుగు విద్వాన్. అవునా? కానీ నాకు డాన్స్ అనేది మటుకు మా అమ్మమ్మ, మా పెద్దమ్మ ప్రోద్బల్యంతోనే నేను నేర్చుకున్నాను. మా తా సిస్టర్ కూడా నేర్చుకుంది నాకంటే ముందు. తనతో పాటు వెళ్తూ క్లాస్కి మా గురుగారైన పుదుకోట రంగనాయకి అమ్మ తంజావూరు నుంచి వచ్చారు. ఆవిడ అప్పుడు నన్ను చూసి నాకు కూడా మొదలు పెట్టారనమాట, అనుకోకుండా. ఓకే. సో అనుకోకుండా స్టార్ట్ అయింది నృత్యం అనేది. ఓకే. మీరు ముగ్గురా సిస్టర్స్? మేము 5 మంది సిస్టర్స్, 5 ఇద్దరు బ్రదర్స్. ఓకే. సో మా పెద్ద సిస్టర్ వయలిన్ నేర్చుకుంది. వయలిన్. సో బేసిక్గా అంటే ఏ ఇయర్ నుంచి మీరు స్టార్ట్ చేశారు నేర్చుకోవడం? మీకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు. అప్పుడు పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాను. ఓ, 5 ఇయర్స్ అప్పుడా? ఓకే. అది కూడా అనుకోకుండా. అనుకోకుండా పశుపతి గారు అని ప్రిన్సిపల్ ఉండేవారు, ఆయన పిల్లలు లేరనమాట. అప్పుడు మ్యూజిక్ కాలేజ్లో 3 డేస్ చేసేవాళ్ళు యానివర్సరీ అది. అంటే డే కోర్స్ కూడా ఉండేది అప్పుడు. సెకండ్ డే ఆయన దగ్గర నేను కూర్చోన్నాను, చిన్నదాన్ని కదా, నువ్వు చేస్తావా అన్నారు. మా గురుగారు కూడా ఊర్లో లేదు, తాంజూరు వెళ్ళారు అప్పుడు. ఏదో ఇలా బుర్రపోయాను. ఆ రోజు నెక్స్ట్ డే అంతా నాకు ప్రాక్టీస్ ఇప్పించి ఈవినింగ్ ప్రోగ్రామ్ ఇప్పించారు ఆయన. ఓకే. సో అలా అంటే మీ అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, వాళ్ళ నుంచే వచ్చిందనమాట. ఇంట్లో మామూలుగా ఎవరు సపోర్ట్ ఉండేది, అమ్మనా నాన్ననా? నాకు సపోర్ట్ అంటే మా సిస్టర్ వాళ్ళే. సిస్టర్స్? అమ్మకి ఇంట్రెస్టే, కానీ తనకి ఇంటి పనులతో సరిపోతుంది. నాన్నగారు నా ఫస్ట్ పర్ఫార్మెన్స్, నా లాస్ట్ తమిళనాడు దూరదర్శన్ పర్ఫార్మెన్స్ చూసారు అంతే. అవునా? పెద్ద ఎక్కువ బయట వచ్చేవాళ్ళు కదా అమ్మగారు, అమ్మ కూడా ఎక్కువ బయట రాదు. ఓకే. సో ఆ కాలంలో బేసిక్గా ఏంటంటే ఆడపిల్లల్ని బయటికి పంపాలన్నా కొద్దిగా ఆలోచించేవాళ్ళు నేర్చుకునేటప్పుడు కూడా. అప్పుడు కొద్దిగా మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఎందుకు ఇప్పుడు డాన్స్ అనేసి కొద్దిగా అన్నారు, కానీ మా అమ్మమ్మ పెద్దమ్మ గారే ఏం నేర్చుకుంటే తప్పలేదు అని కంటిన్యూ చేయించారు. ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తగారు వాళ్ళు, మామయ్య గారు కూడా బాగా ఇంట్రెస్ట్, మా హస్బెండ్కి బాగా ఇంట్రెస్ట్, ఆవిడ సంగీతం చాలా బాగా పాడతారు. సో వాళ్ళ ప్రాతిపల్యంతో కూడా నేను
ఈ రంగంలోనే కొనసాగుతున్నారు అనుకోకుండా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా. సో అనుకోకుండా వచ్చి కూడా ఈరోజు మీరు చాలా మందికి గురువు అయ్యారు కదా. ఓకే, సో ఇంకా అంటే మీ హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు, ఖాళీ టైం ఉంటుందా మీకు? నాకు మార్నింగ్ ఇంట్లో అంటే మాకు కొద్దిగా దేవుడి కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి, శాలగ్రామాలు ఉన్నాయి ఇంట్లో, దానికి నియమని ఇస్తాలు ఎక్కువ ఉంటుంది, ఇంకా అవన్నీ పొద్దుట దాంతో సరిపోతుంది. నాకు మాకు బంధువర్గం కూడా ఎక్కువ ఎక్కువ వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్తుంటాం, మా ఇంటికి వాళ్ళు వస్తూ ఉంటారు, మార్నింగ్ అంతా అలా సరిపోతుంది. ఈవినింగ్ టైం మటుకు ఎక్కడికి వెళ్ళను అనమాట, పిల్లలు క్లాస్ మటుకు చూసుకునేదాన్ని. ఇప్పుడు కొద్దిగా మా సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళు కొద్దిగా ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ పాస్ అయిపోయారు. ఫస్ట్ నేను దీన్ని కమర్షియల్గా పెట్టలేదు, నేను నేర్చుకున్న విద్య అందరికీ అందించాలి అందించాలి అన్న దీంతో ఫ్రీగా దగ్గర దగ్గర 56 మెంబర్స్కి ఇప్పుడు కూడా ఫ్రీగా చాలామంది నేర్చుకుంటున్నారు. వాళ్ళకి చెప్పించి డిప్లొమాకి సెషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఇప్పుడు బాగా వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ మీరు 5 ఇయర్స్ అప్పుడు పెర్ఫామ్ చేశాను అన్నారు కదా, ఎక్కడ పెర్ఫామ్ చేశారు, సో దానికి గాను మీరు అందుకున్న ప్రశంసలు ఏంటి? అప్పుడు భరతనాట్య నృత్యాంశాలలో మొట్టమొదటి అంశంగా చెప్పబడే అల్లరిపు అన్న నృత్యాంశాన్ని నా దగ్గర చేయించారు మా ప్రిన్సిపల్ గారు. అప్పుడు చాలా ప్రశంసలు వచ్చిందనమాట, ఇంకా మా నాన్నగారు దూరం నుంచి చూసారట అప్పుడు వచ్చి, ఇంకా ఆయనకి చాలా సంతోషం వేసింది. అప్పుడు అందరూ నాకు చిన్నదాన్ని కూడా నాకు తెలియదు, కానీ అందరు కూడా చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు అని చెప్పేసి అందరూ. ఎక్కువ అప్పుడు తాంజూరు నుంచి వచ్చారు, మొత్తం స్టాఫ్ మొత్తం తాంజూరు వాళ్ళే, చాలా బాగా ఉండేది అప్పుడు మ్యూజిక్ కాలేజ్. అవును, అలాగే భరతనాట్యంతో పాటు ఇంకేదైనా నృత్యం కూడా నేర్చుకున్నారా? నేను అదే కూచిపూడి నేర్చుకున్నాను పశుమతి కేశవ ప్రసాద్ గారి దగ్గర. నేను ఎక్కువ అంటే దాదాపు 3 అవర్స్ అట్లా ప్రోగ్రామ్ చేసేటప్పుడు భరతనాట్య నృత్యాంశాలే కాకుండా కూచిపూడిలో తరంగం అని, భామకలాపం అని, దశావతారాలని వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి, అవి కూడా చేపించేదాన్ని అనమాట. ఎందుకంటే ప్రోగ్రాము కొద్దిగా వెరైటీగా ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. దట్టు నండూరు సుబ్బారావు గారిది ఇంకి పాటలు, అన్మయ్య గారిది జానపద శైలిలో రాసినటువంటి పాటలు అన్ని అవి కూడా ఇంక్లూడ్ చేసేదాన్ని దాన్ని. అందుకని ప్రోగ్రామ్ 3 గంటలైనా కూడా ప్రేక్షకులు బోర్ కట్టకుండా అలా చూస్తారు కనుక అలా ఉండాలి. మొత్తము భరతనాట్యమే అంటే కూడా అందగించదు. ఓకే, సో బేసిక్గా చాలామంది అంటే ఆడపిల్ల అంటేనే ఒక అంటే ఇంట్లో ప్రతి తల్లి అనుకుంటూ ఉంటుంది, అంటే భరతనాట్యం నేర్పించాలి, క్లాసికల్ డ్యాన్స్ ఏదైనా సరే నేర్పించాలి అనేది. దాంట్లో భరతనాట్యం అనేది కష్టం అంటారా, లేదు అంటే ఈజీ అంటారా? అంటే సాత్వికాభినయం అనేది ప్రతి ఒక్క శైలిలో ఉంటుంది, కాకపోతే దీంట్లో ఎక్కువ ఫుట్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫుట్ వర్క్ ఎక్కువ ఉంటుంది దట్టు. ఎందుకంటే ఈ ఇట్లాంటి శాస్త్రీయపరమైనటువంటి కళ నేర్పించాలి అంటే దీనివల్ల ఏంటంటే మన పురాణ ఇతిహాసాల గురించి పిల్లలకి బాగా తెలుస్తుంది, అందులో క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్స్, వాళ్ళ లక్షణాలు తెలుస్తుంది. తర్వాత ఒక డిసిప్లైన్ అనేది, ఒక క్రమశిక్షణ అనేది పిల్లలకి బాగా వస్తుంది. దట్టు అదొక వ్యాయామం కూడా ఉంటుంది, ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితుల్లో పిల్లలు పొద్దున్నెళ్ళి నైట్ వస్తారు, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకునే ఇది కూడా ఉండదు, ఆటలు లేవు, ఏమీ లేవు కదా. సో దీనివల్ల కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు ఉన్న తర్వాత ఒక ఇంటికి వెళ్ళాలి ఎప్పటికైనా కూడా. ముందరంతా ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు లేవనుకో, లేకపోయినా కూడా ప్రతి ఒక్క 4 పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క ఆడపిల్ల వస్తుంది. వాళ్ళు డిఫరెంట్ పరిస్థితులలో పెరిగి ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దీంట్లో. అందరూ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి కదా, అప్పుడే బాగుంటుంది. అలా ఉండాలి అంటే ఇప్పుడు మేము పిల్లల్ని ప్రోగ్రామ్స్ తీసుకెళ్తాం, ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క విషయంలో కూడా, ఫుడ్ దగ్గర నుంచి, డాన్స్ నేర్చుకునే దగ్గర నుంచి, డ్రెస్ అవ్వడం దగ్గర నుంచి, ప్రతి ఒక్క విషయంలో హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అలా పిల్లలకి హెల్పింగ్ చేయడం, హెల్పింగ్ నేచరు అలవడుతుంది. ఒకరితో కలవడం ఎట్లా, వే ఆఫ్ టాకింగ్, కమ్యూనికేషన్, వే ఆఫ్ బిహేవియర్, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, అలాంటివన్నీ కూడా అలవడుతుంది దీనివల్ల. ఫస్ట్ తెలుగు బాగా వస్తుంది అర్థాలు. మేము ఏదైనా ఒక కీర్తన వాళ్ళకి చెప్పించేటప్పుడు దాని అర్థం చెప్తాం,
అర్థం చెప్పి వాళ్ళకి డాన్స్ చెప్పిస్తాం. అందుకని తెలుగు పదాలకు అర్థం తెలుస్తుంది. ఇందులో సంస్కృతం పదాలు కూడా ఉంటాయి కనుక సంస్కృతం కూడా కొద్దిగా వాళ్ళకి శ్లోకాలన్నీ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. సర్టిఫికేట్ కోర్సు డిప్లొమాలో శ్లోకాలన్నీ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు బాహ్యాట్ చేసి దాని అర్థం తెలుసుకోవాలి. అందుకని అది కూడా వాళ్ళకి, ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కాకపోయినా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడి పూజ చేసుకోవాలి. అందులో అంతా సంస్కృతం శ్లోకాలే ఉంటాయి. అవి రావాలి కదా వాళ్ళకి, నేర్చుకుంటే కదా వస్తుంది. సో అవన్నీ కూడా దీనివల్ల వాళ్ళకి పలుకుతాయి అన్నమాట. అలాగే బేసిక్ స్టెప్స్ ఏంటంటారు అంటే భరతనాట్యంలో ముద్రలు, వంగ్యమలు, ముద్రలు అంటే బేసిక్ స్టెప్స్ ఉన్నాయి ప్రాథమిక. ఇంకా మొదట చెప్పేవి 10 రకాలు ఉన్నాయి. తట్టడుగులని, మెట్టడుగులని, నాట్టడుగులు, జారడుగులు, మండి అడవులు, జంప్ అడవులు అని ఒక 10 రకాల స్టెప్స్ ఉన్నాయి. అవి మొదట వాళ్ళకి చెప్పిస్తాం, తర్వాత జతులు చెప్పిస్తాం, తర్వాత శ్లోకాలకు అభినయం చెప్పిస్తాం. ఇవన్నీ దాటుకుంటే కానీ ఐటమ్స్లోకి రారనమాట. పడుతుంది టైం. అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది చేరిన ఒక నెలకే స్టేజ్ ఎక్కిచ్చేస్తాం, అలా కుదరదు. వాళ్ళకి ఫౌండేషన్ సరిగ్గా పడదు అనమాట అప్పుడు. అందుకని మొదట ఇవన్నీ బాగా, అందులో ముఖ్యంగా 3 కాలాల్లో వాళ్ళని ప్రాక్టీస్ చేయించాలి. ఏ డ్యాన్స్ అయినా సరే, మొదటి కాలం, 2వ కాలం, 3వ మధ్యకాలం. అలా చేసినప్పుడే వాళ్ళు ఐటమ్స్ చేసేటప్పుడు తొందరగా నేర్చుకోగలుగుతారు. ఓకే, పర్ఫెక్ట్నెస్ వస్తుంది ఫస్ట్. ఫుట్ వర్క్ కరెక్ట్గా పడుతుంది అనమాట. అందుకని ఇవన్నీ అయ్యేసరికి వాళ్ళకి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. అదే కానీ అప్పుడు ఐటమ్స్ తెప్పించాం మేము. ఓకే, సో బేసిక్గా ఏంటంటే అంటే అప్పటి కాలంలో భరతనాట్యం వీటికి ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, ప్రాముఖ్యత కూడా ఉండేది కదా. బట్ ఇప్పుడు తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు, బట్ ఎలా ఉందంటారు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? పిల్లలు చూపించే ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని నాకేం అనిపించలేదు. దాని విలువ ఎప్పుడు దానికి ఉంటుంది. అలా తగ్గిపోయింది అని అనుకుంటే ఇంతమంది పిల్లలు ఎందుకు ఉండరు కదా. అవును, సో తగ్గిపోలేదు, దాని విలువ ఎప్పుడు ఉంటుంది. ఓకే, సో వెస్ట్రన్ కల్చరు కూడా కొద్దిగా వచ్చింది, కానీ ఎప్పుడు దీని విలువ దీనికి ఉంటుంది, ప్రత్యేకమైన దీని ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. ఎస్, అండ్ మీరు అంటే మీరు నేర్చుకున్న తర్వాత గురువుగా ఎప్పుడు ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు? నేను బిఫోర్ మ్యారేజ్ కూడా తిరుపతిలో చెప్పేదాన్ని, సెంట్రల్ స్కూల్లో వర్క్ చేశాను. ఓకే, దగ్గర దగ్గర ఒక 4-5 ఇయర్స్ డిగ్రీ తర్వాత. డిగ్రీ చదువుతూనే కూడా వర్క్ చేసేదాన్ని పార్ట్ టైంగా కేంద్రీయ విద్యాలయంలో. నేను దాదాపు ఇంటర్మీడియట్ తర్వాత నుంచే ఈవినింగ్ టైమ్స్ చెప్పేదాన్ని క్లాసెస్, ఇంట్లో కూడా చెప్పేదాన్ని. సో అక్కడ కూడా పిల్లలు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. మా స్టూడెంట్స్ తమిళనాడు దూరదర్శన్లో, హైదరాబాద్ దూరదర్శన్లో కూడా చేశారు. ఓకే, సో ఇన్ని ఇయర్స్ మీ జర్నీలో అంటే మీరు ఎన్నో దగ్గరలా పెర్ఫామ్ చేస్తుంటారు, బెస్ట్ అవార్డ్స్ కూడా తీసుకుంటారు, మీ లైఫ్లో అంటే ఒక మెమరీ అంటే ఈ ప్లేస్లోకి వెళ్ళి నేను డ్యాన్స్ చేసినప్పుడు ఒక మంచి మెమరీ అనేది మనకు ఉంటుంది కదా, అదేమన్నా ఉందా? నేను మదనపల్లి దగ్గర హాసీ హిల్స్ అని ఉంది, అక్కడికి ఆఫీసర్స్ క్లబ్ తరఫున అక్కడ స్కూల్ ఉంది, హాసీ స్కూల్. అక్కడికి వెళ్ళినప్పుడు రుతురాగాలని ఒక చిన్న బ్యాలే లాగా చేసాం, అంటే 6 ఋతువులు, కాలపురుషుడు అనేది. అది నిజంగా వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే దాన్ని చూసి, అంటే అదొక లెసన్ కూడా కదా మనకి తెలుగులో వస్తుంది ఋతువులు, ఏ ఋతువు ఎలా ఉంటుంది, ఏ ఋతువులో ఎంజాయ్ చేస్తారు అనేది ఒక లెసన్గా కూడా ఉంటుంది వాళ్ళకి. సో ఆ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, ఒక్కొక్కరు వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేసి మాతో మాట్లాడుతుంటే చాలా. పెద్దవాళ్ళు అనేది పెద్దవాళ్ళు ఎట్లయినా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి కళల్ని. సో అది బాగా నాకు, పిల్లలందరూ కూడా వచ్చి ఎంత బాగా మేము ఎంజాయ్ చేసాము, దీనివల్ల నేర్చుకున్నాం కూడా
అనేసి చెప్తుంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మనం ఏది కానీ ఇప్పుడు ఏది కానీ నృత్యం ద్వారా చెప్పచ్చు అన్నమాట. ఇప్పుడు పురాణ ఇతిహాసాల్లో మొన్న కొన్ని సన్నివేశాలని మేము కీర్తనలలో పెట్టుకుంటాం. రామాయణంలోని యాగరక్షణ అయితేనేమి, సీతా స్వయంవరము ఇలాంటివన్నీ పెట్టుకుంటాం, అదే మహాభారతంలోవి, లేకపోతే దేవి దీంట్లో కూడా భాగవతంలో కూడా కొన్ని సన్నివేశాలు తీసుకొని కొన్ని కీర్తనలు అనుగుణంగా పెట్టుకుంటాం అన్నమాట. ఆ సన్నివేశాల్లో పిల్లల అభినయం ద్వారా కూడా మనము ఆ స్టోరీస్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళచ్చు, వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు మనం బాగా చెయ్యాలి. ఓకే. అలాగే ఓవరాల్గా మీరు ఇప్పటిదాకా ఎన్ని అంటే కొన్ని వందల పెర్ఫార్మెన్సెస్ అనేది ఇచ్చుంటారు కదా, అంటే ఏ ఏ ఊర్లలో మెయిన్గా ఇచ్చున్నారు? మా పిల్లలు అమెరికాలో కూడా చేశారు, సింగపూర్లో చేశారు మా స్టూడెంట్ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఆంధ్రాలో అయితే తెలుగు మహాసభల్లో చేశారు, బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో. ఇంకా మామూలు టీటీడీ బ్రహ్మోత్సవాల్లో చాలాసార్లు వెళ్ళి చేసాం. ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది, అంటే అందు మునుపు ఉండేది కాదు, కొండ మీద మాడ వీధుల్లో దేవుణ్ణి ఊరేగిస్తారు కదా, అంతకుముందు నృత్య కళాకారులు ఉండేవాళ్ళు కాదు, కోలాటాలు, పండరి భజనలు అవి ఉండేవి. కానీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట భరతనాట్యం, కూచిపూడి వాళ్ళని కూడా మాడ వీధుల్లో. అది మాకు అవకాశం వచ్చింది, ఒక 25 మంది పిల్లల్ని తీసుకెళ్ళాను. బ్రహ్మోత్సవాలు అప్పుడు 50 మంది పిల్లల్ని తీసుకెళ్ళాను అమ్మవారి బ్రహ్మోత్సవాలు అప్పుడు. సో వాళ్ళు కూడా ఏంటో అంటే ఇంత మంచి దేవుడికి చేరువలో మనం చేస్తున్నాము అని వాళ్ళకు ఒక విధమైన ఫీలింగ్, చాలా ఆనందంతో పిల్లలందరూ కూడా అంత దూరం కొండ మీద చాలా ఎక్కువే, చాలా ఎక్కువసేపు నడిచినా కూడా వాళ్ళు ఏం స్ట్రైన్ అవ్వలేదు. సో హ్యాపీ, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ, అంత మంచి అవకాశం వచ్చింది అని. సో నెక్స్ట్ ఇట్లా మేము ఫస్ట్ 2012లో రాజరాజేశ్వరి టెంపుల్లో 120 మంది దగ్గర ఒకేసారి చేయించాను, ఒక 1 అవర్ అంటే నెంబరింగ్ తీసుకొని 108, 50, 27, 18 అట్లా తీసుకొని చేయించాను. తర్వాత 12 అవర్స్ మార్నింగ్ 9 to 9 కంటిన్యూగా భాగ్యకారుల కీర్తనలన్నీ తీసుకొని, కొన్ని భరతనాట్యం నృత్యాంశాలు తీసుకొని చేయించాము టౌన్ హాల్లో. అప్పుడు మాకు ఈ హరే కృష్ణ వాళ్ళు ఫుడ్ పిల్లలందరికీ కూడా ప్రసాదం స్పాన్సర్ చేశారు, చాలా బాగుండింది ప్రోగ్రాము, బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత 2014లో కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది కదా, అవును, అక్కడ మాకు ఆ బ్యాంక్ వాళ్ళు కూడా కొద్దిగా మా స్పేస్ అది ఇచ్చారు. అప్పుడు 150 మెంబర్స్ దగ్గర కార్తీక దీప నృత్య నీరాజనం అని ఒక ఇది పెట్టి ఓన్లీ శివకీర్తనలే ఓకే చేయించాము. అప్పుడు అమ్మవారి ఇది పెట్టి పేరెంట్స్ అందరు కూడా దీపాలన్నీ వెలిగించి చాలా బాగా వచ్చింది అది కూడా. ఓకే, మళ్ళీ అలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేయాలి అని అనుకుంటా ఉన్నాము. ఓకే, సో మీరు అందుకున్న అవార్డ్స్లో బెస్ట్ అవార్డ్ ఎవరి చేతుల మీదుగా అందుకున్నారు? నేను కలెక్టర్ గారు రవిచంద్ర గారు ఉన్నారు కదా, ఆయన ఉగాది పురస్కారం ఇచ్చారు, అది సో హ్యాపీ. ఓకే, సో అంటే ఇప్పుడు పిల్లలకి అంటే ఒక ఐటెం చేయంగానే ఇచ్చేస్తున్నారు కదా అవార్డులన్నీ. అవును, అలా అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, బాగా టాలెంట్ ఉంటే కానీ అవార్డు వచ్చేది కాదు, అలా పర్ఫామ్ చేయంగానే వాళ్ళకు పెద్ద అవార్డు, రాజహంస అని, ఉచ్చమయూరం అని. కానీ కొన్ని పరిస్థితుల్లో పేరెంట్స్ ఏంటంటే మామూలుగా ఇన్స్టిట్యూట్ ద్వారా చేసేటప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కనుక ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి కనుక గ్రూప్ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి మా ఇన్స్టిట్యూట్లో, సోలో అనేది చాలా తక్కువ తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే అంత మునుపు 3 అవర్స్ చేస్తున్నాం ఎక్కడైనా సరే, ఇప్పుడు ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి, కాంపిటీషన్ అయిపోయింది. సో మ్యాక్సిమం 1 అవర్ ఇస్తారు ఎక్కడైనా, ఈ 1 అవర్లో ఈ 150 మందిని చేయించాలా, ఎలా కుదురుతుంది? కుదరదు. అందుకని ఎక్కువ గ్రూపే తీసుకుంటాను నేను. ప్యాలెస్ చేస్తాము, కృష్ణ మందిర్ జగద్గురం, నౌకా చరితం, మహిషాసుర మర్దిని, దశావతార నృత్య రూపకం, మధురానగరి గాథ, ఇలా శివ
శివపదం అని అట్లా ఎక్కువ బ్యాలెన్స్ చేస్తాము. ఇట్లా గ్రూప్ ఐటమ్స్ తరంగాలు అష్టపదులు అట్లా చేసేటప్పుడు ఏంటంటే గ్రూప్ ఎక్కువ మంది పిల్లల్ని పెట్టి చేస్తాం. వాళ్ళకి సోలో అనేది బాగా డిప్లొమా అయిపోయి మహా సీనియర్ అయితే కానీ రాదు. నాదనీరాజనం చేసాం ఒక 3 సార్లు, అప్పుడు కూడా గ్రూపే చేసాం. అందుకని పేరెంట్స్ ఏంటంటే కొంతమందికి అమ్మాయి సోలోగా చేయాలి అని ఒక కోరిక ఉంటుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు ఏంటంటే ఇట్లా కొంతమంది సంస్థలు నిర్వహించేటటువంటి ఇలాంటి అవకాశాన్ని వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటారు నాతో, మేడం పాప సోలో చేయాలి, మేము వీడియో తీసుకుంటాము. అంటే మహా అయితే కొంతమంది కాలేజ్ వరకు చేస్తారేమో, మళ్ళీ పెళ్ళిళ్ళు అయితే బహు కొద్ది మంది కంటిన్యూ చేస్తారు, చాలా మందికి కుదరదు అసలు. సరే పోన్లే వాళ్ళ ఆశ, ఎందుకంటే ఒక పెద్ద అయిన తర్వాత మన వెనక్కి తిరిగి తీసుకుంటే కొన్ని మెమరీస్ ఉండాలి. అవును, ఇలాంటివి తీసుకుంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవరాలకి చూపించుకోవడానికి బాగుంటుంది, మనం ఎందుకు కాదనాలి అని. సో నేను ఫుల్ ఫ్రీడమ్ చేసుకోపండి, కాకపోతే అవార్డు వచ్చేసింది కదా మనం ఏదో చాలా ఇందులో పండిపోయామని అనుకోకూడదు. ఇంకా మీరు బేసిక్స్ లోనే ఉన్నామనే అనుకోవాలి, అప్పుడే ఏ అట్టైనా బాగా వస్తుంది అని చెప్తాను అన్నమాట పిల్లలకి మాత్రం. అలా కొంతమంది వెళ్తుంటారు, కొంతమంది వెళ్ళరు, అలా కొంతమంది అవార్డ్స్ ఇవ్వ తెచ్చుకుంటుంటారు. నాకు మటుకు అలాంటి అవార్డ్స్ మా జనరేషన్ లో వాళ్ళకి ఏం లేవు. ఇట్లా ఏదో ఉగాది పురస్కారం, ఆత్మీయ సత్కారం, అలా ఏవో మంచి నృత్య గురువు, బెస్ట్ కొరియోగ్రాఫింగ్ అట్లా ఏదో ఇస్తారు. కానీ తిరుపతిలో అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని ఆఫీసర్స్ అందరు కలిపి పెట్టారు, అప్పుడు ఇచ్చారు నాకు బెస్ట్ డాన్సరు, బెస్ట్ టీచరు అట్లా వచ్చింది. కానీ ఈ ఏంటి మయూరాలు, నృత్య మయూరాలు, ఇప్పుడు నృత్య జరువులు అట్లా ఏదో అవన్నీ ఏం లేవు మాకు అప్పుడు. ఇప్పుడు కొత్తగా అవన్నీ నాకంటే కొద్ది బాధేసి ఏంటంటే బేసిక్ ప్రాథమిక నృత్యాంశాలు ఉంటాయి చిన్న చిన్నవి, అవి నేర్చుకున్న పిల్లలు కూడా అవార్డ్స్ తెచ్చేసుకుంటుంటే కొద్దిగా లోపల లోపల ఎక్కడో బాధేస్తుంది. ఎంతో కొన్ని సంవత్సరాల పాటు నృత్య శిక్షణ తీసుకొని సాధన చేసి ఎంతో కష్టపడితే కానీ రాని అవార్డులు ఇప్పుడు వీళ్ళకి ఇలా వచ్చేస్తుంది. సో కాలం తగ్గట్టు మనం పోవాలి కదా. సో పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. మీకేమైనా అంటే డ్రీమ్ ఉందా, లైక్ పలాన్ వ్యక్తి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవాలి అలాంటిది ఏమైనా డ్రీమ్ ఉందా? నేను భగవంతుడి దయ వలన నాకు మా గురువు గారి వల్ల ఈ నృత్య విద్య అబ్బింది. దీన్ని ముఖ్యంగా తెలుగు పిల్లలకి ఇప్పుడు సరిగ్గా రాదు, నిజం చెప్పాలంటే మాట్లాడతారు కానీ చదవలేరు రాయలేరు. తెలుగు చెప్పాలి పిల్లలకి, మన తెలుగు మన సంస్కృతి సంప్రదాయ విలువ తెలియజేయాలి అన్న ఉద్దేశంతో నేను దీన్ని స్టార్ట్ చేశాను. అంతేగాని నేనేదో ఇందులో అవార్డు తీసుకోవాలి పలాన్ వాళ్ళ చేతి అలాంటివి ఏం లేవు. నా దగ్గర నేర్చుకున్న పిల్లలందరూ మంచి పేరు తెచ్చుకుంటే చాలు, వాళ్ళ తల్లిదండ్రులకి నాకు మన నెల్లూరుకి మంచి పేరు తెస్తే చాలు. అదే ఒక మంచి అవార్డు అని అనుకో. అంతే వాళ్ళు అంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టి వాళ్ళు చెప్పించే పిల్లలు కూడా మంచి పేరు, అంతకుమించి అదే అవార్డు, అదే బెస్ట్ అవార్డు, అదే అవార్డు. ఓకే, సో భరతనాట్యంలో అసలు ఎన్ని ముద్రలు ఉంటాయంటారు టోటల్గా, అంటే బేసిక్కే కాదు మొత్తం మీద చూసుకుంటే? దీంట్లో సంయుత అసంయుత అని ముద్రలు ఉంటాయి. సంయుత అసంయుత అంటే ఒక చేత్తో పెట్టేవి ఇట్లా, త్రిపతాక, అర్ధ పతాక, కత్తరీముఖ, శిఖర, ముష్టి అట్లా అవి ఉంటాయి. అలాగే రెండు చేతులతో చెప్పేది అంజలి, కపోత, కక్కట, పుష్పపుట అలా రెండు చేతులు, ఇవన్నీ కూడా పిల్లలకు తప్పకుండా చెప్పాలి. అట్లాగే దృష్టి భేదాలు, సమదృష్టి అంటే నేరుగా ఇలా ఇలా ఆలోక దృష్టి, సాక్షి దృష్టి అలా, అట్లాగే శిరోభేదాలు,
సమశిరస్సు. ఇది మామూలుగా హెల్త్ దృష్ట్యా కూడా చాలా మంచిది. బ్యాక్ పెయిన్, ఈ భుజాల దగ్గర, ఈ కాలర్ బోన్ దగ్గర నొప్పులు వస్తాయి కదా, ఇవి రోజు ఎవరన్నా చేసుకోవచ్చు. నేను పేరెంట్స్కి చెప్తాను, మీకు ఈ భుజాల నొప్పి, ఈ మెడ దగ్గర నొప్పి అన్నీ వస్తే ఈ శిరోభేదాలు చేసుకోండి, తగ్గిపోతాయి. ఇది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అంత మంచి ఇది ఉంది భరతనాట్యంలోనే. ఓకే, అలాగే దీంట్లో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి చేతులతో చేసేవి, అవన్నీ చేసుకుంటే కూడా భుజాల నొప్పులు అవి తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు మామూలుగా వెళ్తే ఒక రింగ్ లాగా ఉంటుంది, వాళ్ళు ఇలా తిప్పిస్తారు వాళ్ళు ఫిజియోథెరపీకి వెళ్తే. దాన్ని అంతే, డాన్స్లో ఇలా ఉంది కదా, అదే ఫిజియోథెరపీ కూడా ఇందులో ఉన్నట్టే ట్రీట్మెంటే ఇది కాళ్ళతో. ఓకే, సో అలా హెల్త్ కి సంబంధించి కూడా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అవును, సో మనకి ఎప్పుడైతే అవి ఉండవో వాటి వల్లే కదా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేనందు వల్లే ఈ పెయిన్స్ ఇవన్నీ కూడా వచ్చేది. మొత్తం బాడీ ఎక్సర్సైజెస్ కదా డాన్స్ అంటే అవి. అండ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని చేర్చడానికి వచ్చి ఒక 2 మంత్స్ అయిన తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అయిపోతున్నారు. పేరెంట్స్ కూడా రీసెంట్గా ముస్లిమ్స్ వచ్చారు నా దగ్గరికి, ఇద్దరు పిల్లల్ని, పాపని బాబుని చేర్చడానికి. నేను చెప్పాను, అమ్మ ఇందులో అన్ని దేవుడికి సంబంధమైనవే ఎక్కువ ఉంటాయి, మీ కల్చర్ వేరు కదా అంటే, మేడం మాకు ఇష్టమే, మాకే అభ్యంతరం లేదు, నేర్చుకుంటాం మేము, కొండకు వెళ్తాము, శ్రీశైలం వెళ్తాము, కాళహస్తి అన్ని చోటుకి వెళ్తాము అని చెప్పింది. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం. అవును, సరే ఓకే నేర్చుకున్నారు. ఆవిడకి అమ్మ అంటే పిల్లలకి అమ్మమ్మ, ఆవిడ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఓ మై గాడ్, ఆ అమ్మమ్మకు ఫ్రెండ్ ఒక ఆవిడ, ఆవిడ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఈవిడకి సిస్టర్, ఆవిడ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఆ ఏజ్ లో కూడా వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి నచ్చింది అన్నమాట. అది సో అలాగే క్రిస్టియన్ వాళ్ళు కూడా, వాళ్ళ పాప కూడా వచ్చి మొన్న శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు కూడా వచ్చినారు. సో వాళ్ళు కూడా బాగా గౌరవిస్తారు మన సంస్కృతిని, మన టెంపుల్స్ దీన్ని, కల్చర్ని అంతా కూడా వాళ్ళు గౌరవిస్తారు. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకా అవును, మీకు నేనే నేర్పించను అని చెప్పేసి మనం చెప్పకూడదు అన్నమాట. భారతీయ సంస్కృతి ఎందుకంటే మనది భిన్నత్వంలో ఏకత్వం. అవును, అన్ని మతాలు కూడా ఇందులో ఉంటాయి కనుక అన్నిటినీ గౌరవించాలి మనం. అందులో ముఖ్యంగా మన సంస్కృతిని వాళ్ళు గౌరవించేటప్పుడు మనం కూడా వాళ్ళకి ఖచ్చితంగా, అవును, తగినంత ప్రోత్సాహం ఇవ్వాలి. అవును, వాళ్ళు రావడం, ముందుకు రావడం అనేది గొప్ప విషయం కదా, మన దాంట్లో నేర్చుకోవడం అనేది కూడా. ఓకే, సో దీంట్లో ఏమన్నా అంటే ఈ ఏజ్లోనే స్టార్ట్ చేయాలి, ఈ ఏజ్ వరకే చేయాలి అనేది ఏముంటుంది, ఏమన్నా ఉంటుందంటే 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం. మీకు తెలీదు, మా అమ్మమ్మ గారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారని చెప్పారు కదా. సో ఆవిడకి 90 ఇయర్స్, చూడ్డానికి వెళ్ళాను ఆవిడని తిరుపతికి. ఆవిడ కూడా తిరుపతిలోనే ఉంటారు. వెళ్తే నాకు మ్యారేజ్ అయిపోయినప్పుడు ఇద్దరు పిల్లలు కూడా, నవరాగ్ మాలిక వర్ణం అనే ఉంటుంది ఇందులో, నేను పాడతాను నువ్వు చెయ్యి అంటారు ఆవిడ. ఇంకా ఆఖరి నేనేమన్నానంటే కొద్దిగా చేస్తాను, మీరు ఫుల్గా పాడగలరేమో కానీ, నేను ఫుల్ చాలా పెద్ద ఐటమ్ అది, 15 మినిట్స్ ఉంటుంది, ఎక్కువ ఫుట్ వర్క్ ఉంటుంది అందులో, అభినయం కూడా ఉంటుంది, అన్నీ ఉంటుంది. వర్ణం అనేది భరతనాట్య నృత్యాంశాలలో మెయిన్ ఐటమ్ అనమాట. అది మీరు పాడగలరేమో కానీ నేను ఇప్పుడు చేయలేనని చెప్పేశాను. ఆవిడకి అంత అంటే కాన్ఫిడెన్స్ అనమాట, నేను పాడగలను అని కాన్ఫిడెన్స్ ఆవిడకి. అవును, నాకే కొద్దిగా సన్నగిలింది, నేను అంత పెద్ద ఐటమ్ చేయలేనేమో అని. సో డాన్స్లోనే మీరు అన్నట్టు ఇందాక ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ అంటే అప్పట్లో ఓన్లీ మనం నేర్చుకునే డాన్స్ ఆ దాని దీన్ని బట్టి ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. ఇందులో ఒకటి చెప్పాలంటే అప్పుడు వాళ్ళకి మంచి ఆహారం దొరికేది. ఇప్పుడు ఏంటంటే కల్తీ ఆహారం, మనం కూడా ఇప్పుడు మన జనరేషన్ కూడా కల్తీ ఆహారమే తింటాం. అవును, తర్వాత వచ్చే వాళ్ళకి మనం తినే ఆ కాస్త మంచి ఫుడ్ కూడా ఉంటదేమో. అవును, అదైతే నిజం, మెయిన్ ఆహారం కదా మనం ఆరోగ్యంగా ఉండాలంటే. సో అలాగే ఇప్పుడు ఇంత మీ జర్నీలో
చాలా వరకు అంటే చిన్నప్పటి నుంచి పెరగడము, అమ్మమ్మ వాళ్ళ దగ్గర, నానమ్మ వాళ్ళ దగ్గర ఎన్నో నేర్చుకొని ఉంటారు మీ జీవితంలో. అలాగే ఒక గురువుగా మీరు కూడా అంటే నృత్యంలో ఎంతో మంది స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు, వాళ్ళు కూడా గురువులు అయిపోయారు ఇప్పుడు. ఎస్, సో ఇంత జర్నీలో మీరు దీనికి సంబంధించి అంటే నాట్యానికి సంబంధించి బాధపడిన సందర్భం అనేది ఏదన్నా ఉందా ఇప్పటి వరకు? అంటే కొన్ని ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వెస్ట్రన్ కూడా క్లబ్ చేస్తారు, అది క్లబ్ చేసినప్పుడు ఈ శాస్త్రీయ నృత్యం విలువ తెలీదు. అప్పుడు ఎందుకు వచ్చామా ఈ ప్రోగ్రామ్కి అని అనిపిస్తుంది కొద్దిగా. అంటే ఇలాంటి శాస్త్రీయపరమైన నృత్యాలన్నీ కూడా ఎక్కడ విలువ ఉంటే అక్కడే చేయాలి, ఎక్కడంటే అక్కడ చేయకూడదు, ఆ విలువ తెలిసిన చోటే చేయాలి. ఎందుకంటే దానికి విలువ లేనప్పుడు చేసి కూడా ఒకటే చేయకపోయినా ఒకటే అని అట్లా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత వెళ్ళలేదు నేను. ఇంకా ఒకసారి మనం దెబ్బ తగిలిన తర్వాత రెండోసారి ఇంకా ఆలోచించుకుంటాం కదా. ఎందుకు అంటే అనవసరంగా రిస్క్ తీసుకొని వెళ్ళి, మామూలుగా క్లాసికల్ డాన్స్కి రెడీ అవ్వాలంటే 1 అవర్ పడుతుంది తీయాలన్నా, అంతే పాపం. అంత కష్టపడి వాళ్ళు రెడీ వచ్చి ఇంత దూరం వచ్చి ఏంటో ఇక్కడ విలువ లేదేమో దీనికి అనిపిస్తే మళ్ళీ ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళను నేను. ఎందుకు అనవసరం వెళ్ళడం? అనవసరం, అవును. అంత శాస్త్రీయపరమైన విద్య అంత కష్టపడి నేర్చుకొని విలువ లేని చోట చేసి బుడిదలో పోసిన పన్నీరు ఎందుకు? వేస్ట్, చేయకపోయినా పర్వాలేదండి. అందుకే ఎక్కువ మేము టెంపుల్స్లో చేస్తాం. అంటే ఆడియన్స్ ఉన్నా లేకపోయినా భగవంతుని సన్నిధిలో చేస్తున్నాం, ఆయన సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి, అది చాలు పిల్లలకి, అంతే వాళ్ళ భవిష్యత్తులో ఉన్న స్థితికి రావడానికి అది చాలు. అందుకే ఎక్కువ టెంపుల్స్ అంటే రెమ్యునరేషన్ కూడా పెద్ద ఇవ్వరు టెంపుల్స్లో, రెమ్యునరేషన్ గురించి చూసుకోము. అందుకే టెంపుల్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను నేను అక్కడ చేయడానికి మిగిలిన ప్లేసెస్లో కంటే కూడా. ఓకే, సో దీంట్లో ఎగ్జామినేషన్స్ అనేది ఏదైనా ఉంటుంది? సర్టిఫికేట్ కోర్స్ ఉంది, 4 ఇయర్స్ కోర్స్ అది. 10th క్లాస్ దానికి క్వాలిఫికేషన్ అనమాట, అది అయిపోతే చేయాలి. తర్వాత డిప్లొమా ఉంటుంది 2 ఇయర్స్, అట్లాగే విశారద ఉంది, బిఏ ఉంది, ప్రవీణ ఉంది, బిఏ ఉంది, ఎంఏ ఉంది, పిహెచ్డి ఉంది, ఎంత దూరం అన్నా వెళ్ళచ్చు. ఓకే, సో మీరు ఎంత వరకు వెళ్ళారు? నేను డిప్లొమా వరకు వెళ్ళారు. ఓకే, రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. అలాగే మేడం, ఇప్పుడు బేసిక్గా మనం చూసుకున్నట్లయితే అంటే ఏ ప్రోగ్రామ్ జరిగినా అంటే అది పొలిటికల్ ప్రోగ్రామ్ కావచ్చు లేదంటే కల్చరల్ ఇంకేదైనా సరే మీటింగ్స్ కావచ్చు ఏదైనా సరే మీకు సంబంధించి అంటే మీ స్టూడెంట్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందంట కదా? దాదాపు ప్రవీణ్ కుమార్ గారు ఉండే 2001లో ఫ్లెమింగో ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. అప్పటి నుంచి మొన్నటి వరకు రాంగోపాల్ గారు ఉన్నంత వరకు కూడా మేము ప్రతి ఫ్లెమింగో ఫెస్టివల్కి వెళ్ళేవాళ్ళం. ఓకే, ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత రాజశేఖర్ గారు వచ్చారు, తర్వాత అనంత్ గారు వచ్చారు, తర్వాత రవిచంద్ర గారు వచ్చారు, తర్వాత రాంగోపాల్ గారు, తర్వాత శ్రీకాంత్ గారు, బుచ్చాలరాజు గారు, ఇలా ప్రతి ఒక్క కలెక్టర్, జానకి గారు బాగా ఎంకరేజ్ చేశారు, రవిచంద్ర గారు, జానకి గారు బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు కండక్ట్ చేసిన ప్రతి ప్రోగ్రాంలో కూడా గురుకృప వాళ్ళది ఉండేది. మరి రవిచంద్ర గారు, మిస్సెస్ గారు అయితే నేను వచ్చేంత వరకు గురుకృప వాళ్ళది పెట్టద్దండి అనేవాళ్ళు అనమాట. ఆవిడకి అంత ఇంట్రెస్ట్ బాగా, ఆవిడ ఫోన్ చేసి కూడా అడిగేవాళ్ళు ఏం చేస్తున్నారు ఈసారి నవదుర్గా చేయిస్తారా, అది చేయిస్తారా, ఇది చేస్తారా అని బాగా అడిగేవాళ్ళు. సో తర్వాత ఈ మధ్య కాలంలో కొద్దిగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కు మా అసిస్టెంటే తీసుకొని వెళ్తోంది, నేను వెళ్ళట్లేదు. ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా దాదాపు ఆపేశారు ఒక 2-3 ఇయర్స్ నుంచి, కరోనా ముందు నుంచి వెళ్ళట్లేదు. సో లేదా ప్రతిసారి ఫ్లెమింగో ఫెస్టివల్కి వెళ్ళేవాళ్ళం. 15th ఆగస్ట్, జనవరి 26th
కంపల్సరీ మన పర్ఫార్మెన్స్ ఉండేది. ఒకసారి దగ్గర దగ్గర 90 మంది పిల్లలతో కూడా చేయించాను నేను. అంటే నేను ఎప్పుడు చేసినా నేషనల్ ఇంటిగ్రేషన్ టైప్లో చేయిస్తాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే మాత్రం అది బాగా అక్కడ క్లిక్ అవుతుంది. రాజ్ కుమార్ గారు అని ఉండేవారు, ఆయన ఏంటంటే ఈ ఫ్లెమింగోస్ మీద ఒక పాట రాసి గీతామాధురి దగ్గర పాడించారు. అది దాదాపు 3 ఇయర్స్ వేసాం పిల్లలంతా తీసుకొని. మాకు ఒక బస్సు ఇచ్చేసేవాళ్ళు, ఫ్లెమింగోస్ పిల్లలందరు చిన్న పిల్లలు ఆ డ్రెస్సులు కుట్టించుకున్నారు. మాకు ఒక బస్సు ఇచ్చేసి ఆయన చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అది చేయించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కానీ చాలాసార్లు చేసాం అది. ఆయన మీటింగ్ అంటే చేజర్లో వెళ్ళాము, ఇక్కడ మన నెల్లూరులో చాలాసార్లు జరిగింది, అక్కడికి వెళ్ళాము చాలా చోట్ల, ప్రతి చోట్ల. వెంకయ్యనాయుడు గారికి ఆత్మీయ సత్కారం చేశాం అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ కన్వెన్షన్ హాల్లో అప్పుడు చేసాము. దాదాపు పెద్ద పెద్ద వాళ్ళది, పొలిటీషియన్స్ది కానీ అధికారులది కానీ ఏదైనా కూడా, సో గురుకృప వాళ్ళది అని టీచర్స్ డే అప్పుడైతే కానీ. ఓకే, సినీతారలు మేడం, సినీతారలు, సినీతారలు ఫస్ట్ జానకి గారు వచ్చినప్పుడు ఆవిడకి కృష్ణుడికి అంటే ఇష్టం అని చెప్పేసి కృష్ణుడి పాటలు, అప్పుడు ఈ పాండురంగ మహత్యం ఏదో వచ్చి కొత్తగా బాలకృష్ణ గారిది వచ్చింది, దాంట్లో పాట ఇంకా రిలీజ్ అవ్వాలి, ఆడియో ఒక్కటే రిలీజ్ అయింది, ఇంకా సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు ఆ పాట చేయించమని అడిగారు. యాక్చువల్గా నేను మొదట పెట్టుకుంది ఏంటంటే సినిమా పాటలకు చెప్పకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాం మేము. ప్రసాద్ రెడ్డి గారు అలా అడిగినప్పుడు, సార్ సినిమా అమ్మ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, కృష్ణుడి మీదే కదా, జానకి గారి కోసం చేయండి అమ్మా అని అడిగారు పాప ఆయన. సరే అప్పుడు ఇంకా ఆయన జానకి గారు అంటే మాకందరికీ కూడా ప్రత్యేకమైన అభిమానం. సో ఆవిడ కోసం చేయించాను, ఆవిడకి చాలా సంతోషం అయిపోయింది. తర్వాత వాణిశ్రీ గారు వచ్చారు, తర్వాత అంజలీదేవి గారు, పద్మనాభం గారు, తనకెళ్ళ భరణి గారు, ఇలా చాలామంది సినీ ప్రముఖులు చాలామంది వచ్చారు. అప్పుడంతా కూడా మన పిల్లల పర్ఫార్మెన్స్ ఉంది. విశ్వనాథ్ గారు వచ్చినారు, విశ్వనాథ్ గారు వచ్చినప్పుడు కూడా మన పిల్లలు చేశారు, చాలా బాగుంది. అప్పుడు మొన్న మధ్య రీసెంట్గా అన్నమాచార్య జయంతి చేశారు ఇక్కడ తుంగా శివ ప్రభాత రెడ్డి గారి ఆధ్వర్యంలో. అప్పుడు వ్యాఖ్యానం ఒకే వేదిక మీద వ్యాఖ్యానం, వాళ్ళు ఒకవైపు పాడుతూ ఉంటే ఒకవైపు మన పిల్లలు డ్యాన్స్ చేశారు అట్ ద టైం. అది చాలా క్లిక్ అయింది ఆ ప్రోగ్రాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది ఫోన్ చేసి కూడా చెప్పారు నాకు చాలా బాగుంది ఆ ప్రోగ్రామ్ అని. సో ప్రభాత్ రెడ్డి గారు అయితే ఫుల్ హ్యాపీ అనమాట, అసలు నేను అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది. ఆయన ఏదో వాళ్ళది ఇంకో ప్రోగ్రామ్ ఏదో ఉంటే వెళ్ళి చూశారు తడ దగ్గర, చూసి అది ఓన్లీ వ్యాఖ్యానము సంగీతం రెండు మట్టుకే ఉండింది. దాని యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి నేను చూస్తూ ఉంటే మన పిల్లలు ఉన్నారు కదా ఎవరు కానీ, కొంతమంది ప్రముఖులు ఫస్ట్ విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన ప్రభాత్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, అంతకుముందు బీవేన్ గారు ఉండేవారు నరసింహం గారిని, వాళ్ళందరూ కూడా మొదట నాకే చెప్తారనమాట, మొదట ఇట్లా పర్ఫార్మెన్స్ ఉందమ్మా పిల్లల్ని రెడీ చేయి. కళాంజలి అనంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా, హరిబాబు గారు కానీ వీళ్ళందరూ ఫస్ట్ నాకే చెప్తారు, ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ వచ్చిందంటే మేడం పలానా రోజు ఉంటుంది పిల్లల్ని రెడీ చేయండి, బాగా అభిమానంగా చెప్తారనమాట. అందుకని వాళ్ళు అంత అభిమానంగా చెప్తారు కనుక కొన్ని చోట్ల రిస్క్ అయినా కూడా పిల్లల్ని రెడీ చేసి నేను తీసుకెళ్తాను. నాకు మా స్టూడెంట్ కల్పన ఉంది, తను బాగా సపోర్ట్ అనమాట, బాగా సపోర్ట్ చేస్తుంది, తన పిల్లలు కూడా ఉన్నారు కనుక క్లబ్ చేసుకొని ప్రతి ఒకేషన్లో ఇప్పుడు నవ్వు ఇప్పుడు పరిస్థితుల్లో తన సపోర్ట్ తీసుకొనే నేను ప్రతి ఒక్క పనిని చేస్తాను, తన సపోర్ట్ లేకుండా చేయను. బాగా ప్రతి ఒక్క విషయంలో సపోర్టెడ్గా ఉంటుంది తను, నాకు బాగుంటుంది. ఇంకో ఆవిడ బాలమ్మ అని ఉన్నారు, తను పిల్లలందరికీ కూడా బేసిక్ స్టెప్స్ బాగా చెప్తుంది. ఒక్కరోజు కూడా తను సెలవు తీసుకోదు ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఇన్స్టిట్యూట్ తనే చూసుకుంటుంది. నేను అటెండ్ అయినా అటెండ్ అవ్వకపోయినా ఇన్స్టిట్యూట్ మటుకు తను చూసుకుంటూ ఉంటుంది. ఇట్లా ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటాం కదా, అందుకని తను మటుకు మెయిన్
చూసుకుంటూ ఉంటాను. అండ్ ఇన్స్టిట్యూట్ పేరు కూడా మీరు అందరికి బాగా కనెక్ట్ అయ్యేలాగే పెట్టుకున్నారు. గురుకృప మేడం అనేస్తారు అందరూ. మీ పేరుని గురుకృపగా మార్చేశారు. మేడం వచ్చినారు అని. సో ఒక్కోసారి గర్వంగా కాదు కానీ సంతోషంగా అనిపిస్తుంది. పెద్ద నాకే అవార్డులు అవంతా కూడా అక్కర్లేదు. నెల్లూరులో అంటే మనం పుట్టి పెరిగింది ఈ ఊరు కాదు, కానీ నెల్లూరులో ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. మా గురుగారు దయ వల్ల అయితేనేమి, భగవంతుని దయ వల్ల అయితేనేమి, ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీస్సుల వల్ల అయితేనేమి, చాలు ఈ జన్మకు అది చాలా అనిపిస్తుంది. ఫుల్ఫిల్ అయిపోయింది కోరిక. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు పిల్లలు కూడా వాళ్ళకి పెళ్ళై పిల్లలు కూడా నెల్లూరు వస్తే నన్ను కలవకుండా వెళ్ళరు. అట్లీస్ట్ కలవడానికి వీలు లేకపోతే ఫోన్ అన్నా చేస్తారు. అదొక సంతోషం నాకు. ప్రతి ఒక్కరు కూడా మొన్న ఈ మధ్య కూడా హైదరాబాద్లో ఒక అమ్మాయి ఇన్స్టిట్యూట్ పెట్టినానని నువ్వు వచ్చి ఏదో పెళ్ళికి వచ్చి నన్ను కలిసి వెళ్ళింది. అట్లా ఇంకో అమ్మాయి అలకనంద అని ఆ అమ్మాయి, మా స్టూడెంట్స్ అందరూ అట్లా ఇన్స్టిట్యూట్ పెట్టి బాగా ఒక స్థితిలో ఉన్నారు అంటే నాకు సంతోషం వేసింది. ఇప్పుడు పిల్లలకి నేను అదే చెప్తాను, చదువు అనేది మెయిన్, అదే ఏదైనా సెకండరీ, కానీ ఉన్న టైంలో ఇలాంటి విద్యల్ని, సంగీతం అయితేనేమి, నృత్యం అయితేనేమి, ఇన్స్ట్రుమెంట్స్ అయితేనేమి, చిత్రలేఖనమి, నాట్యశాస్త్రం అనేది సకల కళల సమాహారం, ఇవన్నీ కూడా నాట్యానికి ఉపయోగపడుతుంది. ఏదే ఏదో ఒక శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకొని వాళ్ళ పిల్లలకి కూడా నేర్పించి మన సంస్కృతి సంప్రదాయ విలువలు వాటి ద్వారా పిల్లలకి నేర్పించి మన దేశ ఔన్నత్యకి చాటు చెప్పాలి. దేని ద్వారా అయితేనేమి, పేరెంట్స్ కూడా టైం సరిపోదండి పిల్లలకి అని అంటూ ఉంటారు. ఎందుకు సరిపోదు, రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఉంటుంది టైం. అందుకని పిల్లలని, పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, కనీసం సండేస్ అన్న ఒక 1 అవర్ అన్ని పనులు పక్కన పెట్టి ఏదో ఒక విద్య పిల్లలకి నేర్పించి, ఎందుకంటే చాలా రిలాక్స్ అవుతుంది మైండ్ ఈ స్టడీస్ వల్ల. స్ట్రెస్ లేకుండా చాలా రిలాక్స్గా ఉంటారు, పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ కూడా. అందుకని ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ యాక్ట్ ఛానల్ ద్వారా చెప్తున్నాను, ఇలాంటి శాస్త్రీయ నృత్యం కానీ సంగీతం కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా సరే పిల్లలకి చెప్పిస్తే వాళ్ళు వాళ్ళు ఒక మంచి జీవితాన్ని పొందగలుగుతారని గంట పదంగా చెప్తాను. సూపర్ మ్యామ్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మ్యామ్ ఎంత మంది స్టూడెంట్స్ ఉండొచ్చు మీ దగ్గర? 100 మెంబర్స్. ఆల్ ఓవర్గా అంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది స్టూడెంట్స్ వరకు ఉంటారు? లెక్కలేదు. ఓకే, సో వాళ్ళు కూడా గురువులు అయిపోయారని ఇందాకే అనుకున్నాం మనం. సూపర్ మ్యామ్. ఎందుకనంటే సో మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది ఇప్పటి కాలంలో అలా ఎవరి బిజీ లైఫ్లు వాళ్ళ బట్టి అవి కనుమరుగు అవుతూ ఉన్నాయి. బట్ అయినప్పటికీ ఇంకా మన సంస్కృతి అనేది ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి, వెళ్తుంటుంది కూడా. ఇది ఆగదు అన్నమాట. ఆగదు. ఓకే, సో మీ తరపు నుంచి మీ స్టూడెంట్స్కి కావచ్చు, అలాగే ఇప్పుడు ప్రెసెంట్ రాబోయే జనరేషన్కి కావచ్చు, ఏదన్నా మా తరపు అంటే మీ తరపున ఒక చిన్న సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే తెలియజేయండి. తప్పకుండా మన ఒక మంచి విషయాన్ని నేర్చుకోవాలన్నా, ఇతరులకు తెలియజేయాలన్నా ఇలాంటి శాస్త్రీయపరమైన విద్య ఒక మంచి మార్గం. ముక్తికి ముక్తి పొందాలంటే భక్తి ఒకటే మార్గం అంటారు. ఆ భక్తి అనేది నవ విధాలైనటువంటి భక్తి ఉంది. సేవ చేసుకోవచ్చు దేవుడికి, ఇట్లా సంగీతం ద్వారా సేవ చేసుకోవచ్చు, నృత్యం ద్వారా సేవ చేసుకోవచ్చు, ఇట్లా ఈ 9 రకాల భక్తితో మనం భగవంతుణ్ణి చేరుకోవచ్చు. అందుకని ఇట్లాంటి మంచి అవకాశాలు భగవంతుడు మనకు పెట్టాడు. సంగీతము, నృత్యము, చిత్రలేఖనము, ఇన్స్ట్రుమెంట్ అయితేనేమి, లేకపోతే మంచి బుక్స్, దేవుడి బుక్స్ చదవడం వల్లనైతేమి, ఒకరికి హెల్ప్ చేయడం వల్ల వల్లనైతేమి, సేవ చేయడం వల్లనైతే చాలా విధాలు పెట్టున్నారు. వాటిలో ఏ విధానైనా మనం అనుసరించి భగవంతునికి చేరువ కావచ్చు. అదొక్కటే మనకి లభించేది. అవును, ఇంకా మిగిలినవన్నీ పక్కన పెట్టేసి. ఎస్, సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మీరు ఇంకా కూడా నిర్విరామంగా మీ నృత్య కళ అనేది కొనసాగుతూ నలుగురికి కూడా మీరు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా ఇప్పటికే ఎంతో మందికి మీరు గురువుగా నేర్పించారు, ఇంకా నేర్పించాలని కోరుకుంటూ మా యాక్ట్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో వ్యూస్, చూసారు కదా ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా
వాళ్ళ పిల్లలకి, అంటే ఎంత జనరేషన్స్ మారుతున్నా కూడా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అనేది తెలియచేస్తూ ఉండాలి. సో ఇందులో మనం చూసినట్లయితే మన సురభి గాయత్రి గారు చెప్పినట్టు నృత్యం నుంచి ఒక అందమైన కళ అది, దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. సో ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లల్ని అలా ఒక స్కూల్ టీచింగ్ అది ఇది స్టడీస్ అని వదిలేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తమలోని కళని బయటికి తీసి వాళ్ళని చక్కగా ఒక కళాకారులుగా చేయాలని కోరుకుంటూ ఇది వాటి టాలెంట్ షో. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.